నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి అంటే గవర్నర్ ప్రసంగం అనేది కీలకంగా ఉంటుంది, మనకు తెలుసు. అయితే ఈసారి కూడా అలాగే 2024 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి గవర్నర్ ప్రసంగం కొంచెం ఏ విధంగా ఉండబోతోంది అనేది కొంత ఆసక్తిగానే ప్రజలు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం చెప్పారంటే ఆర్థిక పరిస్థితి చాలా బలహీనపడింది అని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే కూటమి గవర్నమెంట్ ఆరోపిస్తుందో అదే విషయాన్ని గవర్నర్తో చెప్పించారు. అయితే మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏవైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో ఆ లాస్ట్ ఇయర్లో, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి ఇదే గవర్నర్ మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఏపీ అద్భుతంగా ఉందని, ఏపీ పనితీరు అద్భుతంగా ఉందని, మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి గాడిన పడిందని కూడా చెప్పడం జరిగింది. ఇదే గవర్నర్. అయితే పార్టీ మారింది కాబట్టి ఆయన ప్రసంగం కూడా మారడం జరిగింది. ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఖచ్చితంగా అలాంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడేం జరిగిందంటే నిజానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంగా వైఎస్ఆర్సీబీ ప్రస్తావించాలి, అలాగే ఓటింగ్ కూడా సభలో జరగాలి. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా, అంటే ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లకే పరిమితంగా ఉన్నారు కాబట్టి సభకి అందరూ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గవర్నర్కు ఒక లేఖ రాయడం జరిగింది. ఇంతకు మునిపెన్నడూ ఇలాంటి జరగలేదు, అంటే జరుగుండొచ్చు, లేఖలు రాయడం సర్వసాధారణం. అయితే లేఖల సారాంశాన్ని ఒకసారి మనం గమనించుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మీరు ఏదైతే గవర్నర్గా ఉండి అసెంబ్లీలో ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ అంతా తప్పుడుగా ఉంది అని చెప్పి ఆ లేఖ యొక్క సారాంశం అన్నమాట. వాటిని ఆధారాలతో సహా చూపిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. గతంలో అప్పు విషయంలో ముఖ్యంగా ఏదైతే ఆర్థిక పరిస్థితి బలహీనపడింది అని చెప్పి చెప్పడం, అప్పు విషయంలో 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి కూటమి గవర్నమెంట్ చెప్పించింది. అయితే అంత లేదు, ఇప్పుడున్నది మా హయాంలో జరిగింది ఇంతే అని చెప్పి క్లారిటీ ఇస్తూ ఆధారాలు లెక్కలతో సహా ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆర్థికంగా నిర్వహణ బాగాలేదు అని చెప్పి గవర్నర్ చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికను చూపిస్తూ ఏదైతే ఉందో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో ఆర్థికంగా నిర్వహణ చాలా బాగుంది అని చెప్పి ఒక నివేదిక అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. సో ఆ నివేదికను ఆధారంగా చూపిస్తూ కూడా మీరు ఇచ్చిన ప్రసంగం పూర్తిగా తప్పుడు ప్రసంగం అని ఆరోపిస్తూ గవర్నర్కి అయితే వైఎస్ జగన్ లేఖ రాయడం జరిగింది. అయితే నిజంగా ఇది కొంచెం అంటే కొత్త వరవడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు అంటే గవర్నర్స్ని టార్గెట్ చేయడం అనేది సర్వసాధారణం, అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సో ఇది కొత్త వరవడికి, అంటే ఇలా చేయడం వల్ల జరిగిపోయేది ఏమీ ఉండదు కానీ ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. సో గవర్నర్ని కూడా ఆయన ఆధారాలతో సహా ప్రశ్నించడం అయితే ఒక కొత్త వరవడికి జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని చెప్పొచ్చు. కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్.